మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కల్వరీ లవ్ మినిస్ట్రీస్ సమర్పించు ఈ ప్రత్యేక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఈ కార్యక్రమము ప్రతి ఆదివారం 7:00 నుండి 7:30 వరకు, మరియు ప్రతి గురువారం ఉదయం 11:30 నుండి 12:00 వరకు. దయచేసి ఈ కార్యక్రమము తప్పక వీక్షించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క టీవీ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. నా కొరకు, నా కుటుంబము కొరకు, పరిచర్య కొరకు, మీ వ్యక్తిగత సంఘ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట హృదయపూర్వకంగా మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను, మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులను గురించి వరుస క్రమంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇదివరకే 7 విశ్వాస వీరులను గురించి వరుస క్రమంలో మనం ధ్యానించాము. మరి హేబేలు, హనోకు, నోవోహు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, అలాగే గత వారం యోసేపును గురించి మనం ధ్యానించాము. ఈరోజు విశ్వాస వీరుల్లో మరొకడు అనగా 8వ వాడైనటువంటి మోషేను గురించి మనము ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్ప కాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుతున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రేమన దేవుని బిడలారా, ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో మోషేను గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. మరి మోషేను గురించి కొంత వివరణ ఇక్కడ హెబ్రియ గ్రంథకర్త వివరించడం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతట్లో కూడా మోషేను గురించి 783 సార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడడం మనం చూస్తాం. ప్రేమైన వారులారా, మోషే ఈ పేరు ఫరో యొక్క కుమార్తె ఈ పేరు మోషేకి పెట్టినట్లు నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. నీటిలో నుండి ఇతనిని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఇక్కడ మోషే అను పేరుకు నీటి నుండి రక్షించబడినవాడు లేక తీయబడినవాడని దీని యొక్క భావము. మో అంటే ఐగుప్తు భాషలో నీళ్లు, యూస్ అంటే తీయబడినవాడు, అనగా మోసస్ అను మాటకు ఆ నీటి నుండి తీయబడినవాడని అర్థముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితకాలం 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలను 3 భాగాలుగా విభజించినట్లయితే, మొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమారుడుగా లేక ఫరో ఇంట్లో మనం చూడగలము. మిగిలిన 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో మందను మేపుతూ ఇత్రో ఇంట్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. చివరి 40 సంవత్సరాలు దేవుని యొక్క ఇంట్లో, అనగా దేవుని యొక్క ఇల్లు అనబడే పిలువబడే ఇస్రాయేల్ యొక్క ప్రజల మధ్య అతడు ఒక గొప్ప నాయకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో, తర్వాత 40 సంవత్సరాలు ఇత్రో ఇంట్లో, మిగిలిన 40 సంవత్సరాలు దేవుని ఇంట్లో ఉన్నట్లు మోషేను గురించి మనం చూడగలం. మోషే యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే, మోషే మరి దేవుని విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా,
మనం చూడగలం. మోషే విశ్వాస వీరుడు, ప్రార్థన యోధుడు మాత్రమే కాకుండా నమ్మకమైన నాయకుడుగా దేవుని వాక్యంలో మనం అతనిని గమనించగలం. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలుకు నాయకత్వం వహించే విషయంలో మొట్టమొదటివాడుగా కనబడుతున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే ఈయన గొప్ప ప్రవక్త మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని మరి ఇచ్చినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినవాడు మాత్రమే కాకుండా మరి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడిగా మోషే జీవితంలో మనం చూడగలం. ప్రియమైన వారలారా, మోషే ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాకుండా ఒక విశ్వాసిగా కూడా మోషే దేవునికి తను తాను సమర్పించుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది కాబట్టి మోషే ఒక గొప్ప విశ్వాసిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. విశ్వాసి అంటే ఎవరు? దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని చిత్తానికి లోబడేవాడు, దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు, దేవుని కోసం పనిచేసేవాడు. కాబట్టి యేసుక్రీస్తును దేవునిగా కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో ఉన్నారన్న విషయము ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. బైబిల్ ఏమంటుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మరి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసిగా మార్చబడుతున్నావు. ఈ విశ్వాసము నిన్ను ఆత్మీయంగా నడిపిస్తుంది. నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అన్న విషయాన్ని ఈ విశ్వాసంలో నుండి నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. మోషే జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, మోషే మరి ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మోషేను గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూడగలం. మొట్టమొదట మనం గమనించినట్లయితే మోషే మరి పెద్దవాడైనప్పుడు జనుల యొద్దకు పోయి అనే మాట 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. ఇక్కడ గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి, తన జనుల కొరకు, తన జనుల యొద్దకు పోయి తన జనుల యొక్క భారాన్ని చూసిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. తన జనుల యొద్దకు వెళ్ళి వారు శ్రమ పడడం చూశాడు, వారు నిందించబడడం చూశారు, అవమానపరచబడడం చూశాడు, లేక వారు బాధించబడడం చూశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మోషే తన హృదయం తపించిపోయింది. ఎందుకంటే మరి మోషేను దేవుడు మరి వాంటెడ్గా మరి పుట్టించాడన్న విషయము మనం మర్చిపోకూడదు. మోషే తన జీవితంలో మరి ఫరో యొక్క కుమార్తె కుమారుడుగా మరి పిలువబడినప్పటికీ, పెరిగినప్పటికీ ఐగుప్తులో ఉన్నటువంటి సకల భోగములను కూడా అనుభవించే మరి అవకాశం ఉన్నప్పటికీ కూడా మోషే దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా మరి జనుల యొద్దకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మోషేను గురించి మనము గమనించినట్లయితే మొట్టమొదట మోషే ఐగుప్తు ధనము కంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఈరోజు ఎక్కువ మంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ధనమే వారి జీవితంలో ముఖ్యంగా. ధనము సంపాదించే విషయంలో ఎన్నో ప్రణాళికలు, ధనము సంపాదించడానికి రకరకాలుగా ఆలోచనలు. మరి మోషే ఐగుప్తు దేశంలో తనకు కావలసినదంతా కూడా ఉన్నప్పటికీ, ధన సమృద్ధి ఉన్నప్పటికీ మోషే ఐగుప్తు ధనము కంటే అన్న మాటలు గమనించండి. ఈరోజు ధనము మన జీవితంలో ముఖ్యమైనదిగా మనము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సేవ ధనము సంపాదించడానికే అయితే ఆ సేవ చేయాల్సిన అవసరం లేదు, వేరొక పని చేసుకొని ధనం సంపాదించవచ్చు. దేవుని సేవ ధనముతో కూడా చేయగలిగింది కాదు, ధనం ఉంటేనే చేయగలిగింది కాదు. ధనం అవసరమే కానీ ధనం ముఖ్యం కాదు. మోషే తన జీవితంలో మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ధనం కంటే, ఐగుప్తులో ఉన్న మరి సంపాదన కంటే,
ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ధనము కంటే బైబిల్ గ్రంథంలో ధనము అనేది ఉండడం తప్పు కాదు, కానీ ధన ఆపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఎందుకనగా ధన ఆపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈ మాట గమనించండి, ధన ఆపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి. ఎవరు కొందరు? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మనం గమనించినట్లయితే ఆకాను శపితమైన దాని విషయంలో మరి ముట్టకూడని దాన్ని ముట్టి తీసుకొని గుడారంలో దాచుకొని ఎరగనట్టుగా యుద్ధానికి వెళితే యుద్ధంలో ఓడిపోతారు. ఈ ఓటానికి కారణం ఎవరు అని మరి సర్వే చేస్తే, ఈ ఓటానికి కారణం ఎవరు అని వెతికితే ఆకాను కనబడతాడు. షినారు వస్త్రం బంగారు కమ్మిని తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకుంటాడు. తద్వారా ఆకాను కుటుంబము ఆకోరు లోయలో వేయబడి రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అలాగే మనం గెహజీని గమనించినట్లయితే గెహజీ ఎలీషా నిరాకరించిన దాన్ని గెహజీ ఇష్టపడి వెళ్తున్న నయమాన్ని అడ్డుకొని నా యజమానుడు దగ్గరికి పలాని వాళ్ళు వచ్చారు ధనం కావాలని కోరి తీసుకుని వచ్చి ప్రవక్త ముందు నిలబడితే ఎక్కడి నుండి వెళ్ళావయా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్పాడు. ఆ ధనం జీవితకాలం అంతా కూడా గెహజీ కుష్ఠరోగిగా జీవించడానికి కారణమైంది. అలాగే కృత నిబంధనలో 12 ఒకడైనటువంటి ఇస్కరియోతి యూదా 30 వెండి నాణ్యములకు ప్రభువును అమ్మి ఆఖరికి ఉరివేసుకొని నెమ్మది లేకుండా చనిపోయి తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఎంత భయంకరం! ధన అపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. కానీ మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ధనము ముఖ్యమైతే ధనము నిన్ను దేవుని యొద్దకు నడిపించలేదు. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి రాసిన సువార్త 6:10 మనం గమనించినట్లయితే, పరలోకమందు మీకు ధనమును కూర్చుకొనుడి అని అంటాడు. పరలోకములో మీకు ధనము కూర్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా మరి విశ్వాసులకు, ఆయన యొద్ద ఉన్న శిష్యులకు ఆయన బోధించాడు. 6 మనం గమనించినట్లయితే 20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలిరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. గమనించండి, ధనము ఎక్కడ ఉంటుందో, ఎవరి దగ్గర ఉంటుందో, వారి మనసు, వారి హృదయము ధనం మీదనే ఉంటుంది. దేవుని ఆరాధించడానికి అవకాశము ఇవ్వదు ఈ ధనం. దేవుని కొరకు పరిగెత్తడానికి ఈ ధనం అవకాశం ఇవ్వదు. నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. ఒకవేళ ఐగుప్తు దేశంలో ఉన్న మోషే ధనం మీద తన మనసు ఉంచినట్లయితే అతడు ఇస్రాయేలు ప్రజలందుకు వెళ్ళి వారి బాధలను చూసి ఉండేవాడు కాదు. వారి ఎద్దుకు వెళ్ళి వారి బాధలను చూశాడంటే ఐగుప్తులో ఉన్న ధనాన్ని నిరాకరించాడు. నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడము మోష జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు విషయమైన నింద అంటే ఏమంటారు? మోషే ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు సొంత ప్రజలే మోషేని నిందించారు. నువ్వు మాకు ఎవడయ్యా, నిన్ను మాకు న్యాయాధిపతిగా
నిన్ను పెట్టింది, మాకు న్యాయం తీర్చడానికి ఎవరు నిన్ను ఏర్పాటు చేశాడని చెప్పి సొంత ప్రజలే నేను నిందించారు. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:11 ఒక చక్కని మాట అంటాడు. మనం గమనించినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా ధాన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకునప్పుడు ధాన్యులు. పేతురు రాసిన తన మొదటి పత్రికలో 4:1 మనము చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అలాగే మోషే కూడా దేవుని పక్షమున మరి శ్రమపడడం మనం గమనిస్తున్నాం. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క పనిని చేయడానికి ధనాన్ని పక్కన పెడుతున్నావా? ధనం సంపాదించడానికి దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తున్నావా? జీవితం అంతా ధనం కోసం నీవు జీవిస్తే రేపు ప్రభు నీ కోసం సిద్ధం చేసిన నిత్యత్వాన్ని నువ్వు పొందలేవు. అందుకే మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ధనం కంటే. నాకు ప్రేమైన సహోదరుడా, సహోదరి, ధనం సంపాదించడం ముఖ్యమైతే నీవు ప్రమాదములో ఉన్నట్టే. ఎందుకంటే నీ ధనము నీతో రాదు. నువ్వు సంపాదించిన చిల్లి గవ్వైన నీ వెంట తీసుకొని పోలేవు. ప్రపంచాన్ని గడగడలాడించిన గ్రేట్ అలెగ్జాండర్, చిన్న వయసులోనే ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి, సముద్రం దగ్గర నిలబడి, సముద్రమా నువ్వు కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా నేను జయించి ఉండేవాడిని అనేవాడు. అటువంటి వ్యక్తి 32వ సంవత్సరంలో విషజ్వరంతో అతడు మరణిస్తున్నప్పుడు తన జనరల్ పిలిచి అన్నాడు, అయ్యా నా రెండు చేతులను పెట్టి నుండి బయట పెట్టండి, ఎందుకంటే నేను ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ ద గ్రేట్, కానీ వెళ్ళేటప్పుడు నా రెండు చేతులతో వెళ్తున్నాను, రెండు ఖాళీ చేతులతో వెళ్తున్నాను, ఏమి తీసుకోకుండా వెళ్తున్నాను. నీవు సంపాదించిన ధనం ఏది కూడా నీతో రాదు, అంతటా వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడని రాయబడింది. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మొదటిది. రెండవదిగా మనం గమనించినట్లయితే 26వ వచనంలో మనం గమనించినట్లయితే, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాల పాపభోగము, ఇక్కడ అల్పకాల పాపం, అల్పకాలం అంటే కొంత సమయం, అల్పకాలం అంటే కేవలం క్షణికమైనటువంటి తృప్తి. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, అల్పకాల సుఖం కోసం, తాత్కాలికమైన సంతోషం కోసం, ఒక క్వార్టర్ బాటలు మద్యం సేవిస్తే ఎంతసేపు ఉంటుందో సంతోషం? ఉంటే కొన్ని గంటలు ఉంటుంది. ఒక సిగరెట్ ఎంతసేపు ఉంటుంది? ఒక బీడి ఎంతసేపు ఉంటుందో సంతోషం? ఒక గుట్కా ఎంతసేపు ఉంటుంది సంతోషం? ఒక సినిమా ఎంతసేపు ఉంటుంది ఈ సంతోషం? ఒక సీరియల్ ఎంతసేపు ఉంటుంది ఈ సంతోషం? ఇదంతా అల్పకాల సంతోషం కాదా? ఈరోజు అల్పకాల సంతోషం కోసం ఎంత సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత డబ్బును ఖర్చు పెడుతున్నాం, ఎంత శ్రమను ఖర్చు పెడుతున్నాం అల్పకాలం సంతోషం కోసం? బైబిల్ అంటుంది, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, అల్పకాల పాపభోగం, అల్పకాల పాపభోగం. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె కుమారుడు అంటే సింహాసనం మీద కూర్చుంటే సైనికులందరూ వచ్చి అతనికి సేవ చేసేవారు. కోరింది మోషే అనుభవించేవాడు, ఆశించింది అతడు పొందుకునేవాడు, కానీ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టాడు దేవుని కోసం. మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సింహాసనం మీద కూర్చోక ఆ పరలోక మహిమను విడిచి, దేవదూత స్తుతులను, దేవదూతల స్తుతులను విడిచి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి శ్రమపడ్డాడు.
శ్రమపడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తిట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఎందుకంటే ఆయన శ్రమపరుడు ద్వారా మనకు గొప్ప రక్షణ కలిగింది. ఒకవేళ ఐగుప్తు దేశంలో ఆ అల్పకాల సంతోషాన్ని అనుభవిస్తూ మరణించినట్లయితే చరిత్రలో మోషే ఎవరు తెలుసుండేది కాదు, అసలు మోషే జ్ఞాపకాలు మనిషిలో ఉండేది కాదు. మోషే ఈరోజు ఇస్రాయేల్ ప్రజలకు గొప్ప నాయకుడిగా ఉండడానికి కారణం ఏంటంటే అతడు అల్పకాల పాప భోగములను విసర్జించిన వాడుగా ఉన్న అల్పకాల సంతోషాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు అల్పకాల సంతోషం కంటే అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, శ్రమ పడుట, శ్రమ అనుభవించుట మేలు, పాప భోగములు అనుభవించుట కంటే శ్రమ పడడం మేలు అని అంటాడు. శ్రమ పడడం మేలు అంటే ఏ ఒక్కరికి శ్రమ మేలు కలిగించదు, కానీ బైబిల్ అంటుంది శ్రమ పడడం మనకు మేలు. కీర్తనకారుడు అంటాడు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడింది, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నీవు శ్రమ పడ్డం నీకు మేలది. మోషే దేవుని కోసం శ్రమ పడ్డాడు. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. మోషే మీద సనిగారు, మోషే మీద గొనిగారు, మోషేకు విరోధంగా మాట్లాడారు, దూషించారు, అవమానపరిచారు. ఇవన్నీ కూడా మోషే ఎదుర్కొన్న మానసిక శ్రమలు. శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా మోషే నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. బైబిల్ అంటుంది శ్రమపడము సువార్తికుని పని చేయము. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుని కోసం నీవు శ్రమ పడుతున్నావా, లేక అల్పకాల పాప భోగమే నా జీవితానికి ముఖ్యం అనుకుంటున్నావా? నీవు దేవుని కోసం ఇప్పుడు శ్రమ పడితే శ్రమల వెనుక సింహాసనం ఉంది. నీవు దేవుని కోసం అవమానపరచబడితే అవమానాలు వెనుక బహుమానాలు ఉన్నాయి. నీవు దేవుని కోసం నిందించబడితే ఈ నిందల వెనుక నీకు గొప్ప నిరీక్షణ ఉంది. నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అల్పకాల పాప భోగములను అనుభవించడం కోసం ఈ లోకంలో జీవిస్తున్నావా, లేక మోషేలాగా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ప్రభు కోసం శ్రమపడడానికి ఇష్టపడుతున్నావా? పేతురు రాసిన తన మొదటి పత్రికలు అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడు అని అంటాడు. ప్రభు కోసం శ్రమపడండి. మోషే జీవితంలో ఇది రెండవ విషయాన్ని మొట్టమొదటగా మనం గమనించినట్లయితే మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రెండవది అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించిన వాడుగా కనపడుతున్నాడు. మాత్రమే కాకుండా ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు, అధికారము కోసం ఒప్పుకోలేదు. మోషే పెద్దవాడైనప్పుడు మోషే తల్లి యొకబేతు మోషేను ఫరో కుమార్తెకు అప్పగించినప్పుడు ఫరో తర్వాత అధికారంలోనికి మోషే రావాలా, సింహాసనం మీద కూర్చొని ఇస్రాయేల్ ఐగుప్తులను పరిపాలన చెయ్యాలా? మరి ఇక్కడ గమనించినట్లయితే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఒక రాజ కుమార్తె యొక్క కుమారుడుగా అధికారము అతనికి వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలను అభ్యసించిన వాడై ఫరో యొక్క కుమార్తె కుమారుడుగా అతడు పిలవబడడం అతనికి ఇష్టం లేదు, అధికారాన్ని ఇష్టపడలేదు. ఈరోజు సేవకులను గణపరచకపోతే, వారికి ఉన్నటువంటి బిరుదులతో పిలవకపోతే, బిరుదులతో వారిని ఆహ్వానించకపోతే, వేదిక మీద వారికి స్థానం ఇవ్వకపోతే దుర్భాషలు, ఆవేశం, కోపం, దూషణ, గొడవలు మనం చూస్తూ ఉన్నాం. నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. అంటే ఐగుప్తు అధికారాన్ని తృణీకరించిన వాడుగా ఉన్నాడు. దేవుని అధికారానికి తాను ఒప్పుకున్నాడు కాబట్టి
నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనమని రాయబడిన ప్రకారం, సామెతల గ్రంథం 3:6 ప్రకారం మోషే దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఐగుప్తు అధికారానికి కాదు, పేరుకు కాదు, ఘనతకు కాదు. ఈ లోకంలో వచ్చే పేరు ఘనత ఒకరోజు మట్టి కొట్టుకుపోతుంది. నువ్వు మరణించిన వెంటనే నిన్ను ఎవరు అనుకోరు. నీ ఘనత గౌరవం అంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ దేవుని కోసం నువ్వు జీవించినప్పుడు, దేవుని కుమారుడుగా జీవించినప్పుడు, దేవుని బిడ్డగా నీవు జీవించినప్పుడు పరలోకంలో ప్రభువుతో పాటు నీవు నిత్యత్వంలో ఉంటా. యోహాను సువార్త 12:12 తన్ను అందరూ అంగీకరించితిరు, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించారు. దేవుని పిల్లలుగా జీవించడం, అదే మన జీవితంలో ఒక గొప్ప భాగ్యం. ఫరో కుమార్తె కుమారుడు అన్న పిలుపు మోషేకి ఇష్టం లేదు. దేవుని కుమారుడుగానే మోషే భూమి మీద జీవించాడు. ఎందరు ఆయన అంగీకరిస్తారో, ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడతారు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఒక గొప్ప ఎంఆర్ఓ లేక ఒక మంత్రి కుమారుడుగాను, కుమార్తెగాను, ఒక ఎంఆర్ఓ కుమారుడుగా, కుమార్తెగాను, ఒక జిల్లా కలెక్టర్ కుమారుడుగా, కుమార్తెగాను, లేక మీ తండ్రి బాధ్యత గల పెద్ద ఉద్యోగములో ఉన్న ఆ కుటుంబములో నీవు నేను ఫలానా కుమారుడిని, కుమార్తెనని ఒకవేళ చెప్పుకోవచ్చేమో, కానీ ఈ లోకంలో నీ గురించి నువ్వు ఎంత చెప్పుకున్నా ఈ లోకం వరకే, కానీ దేవుని కుమారుడుగా, కుమార్తెగా నిన్ను నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా, నేను దేవుని బిడ్డను? బైబిల్ అంటుంది, మనం గమనించినట్లయితే, ఫరో యొక్క కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానం నందు దృష్టి ఉంచినంటే, దేవుడు ఇచ్చే బహుమతి కోసం అతడు ఆ అధికారాన్ని వదులుకొని దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుడిచ్చే బహుమతి కోసం అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడ సహోదరి, దేవుని అధికారానికి నీవు ఒప్పుకున్నావా? సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు నీ అధికారం, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మోషే ఒక గొప్ప ఐగుప్తు దేశానికి చెందిన ఫరో యొక్క కుమార్తె కుమారుడు అన్న పిలుపు అతనికి లేదు, కానీ దేవుని కుమారుడుగానే తన జీవితాన్ని ముగించాడు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉన్నావా? దేవుని బిడ్డగా నీవు ఉన్నావా? బైబిల్ అంటుంది, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది అని ప్రభు అడుగుతున్నాడు. మోషే దేవుని కోసం నిలకడగా జీవించాడు. విశ్వాస వీరుల్లో ఒకడైనటువంటి మోషే తన జీవితంలో దేవునికి నమ్మకమైన నాయకుడుగా జీవించి దేవుని మహిమపరిచాడు. అలాగైతే నీవు కూడా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, మోషే లాంటి విశ్వాస జీవితమును కలిగి ప్రభు ఇచ్చే నిత్యత్వాన్ని పొందడానికి నేను నీవు దేవునికి అప్పగించుకో. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన మా దేవ, మీ పాదములకు నమస్కరించి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ మీ సన్నిధికి వస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మా పాపములను కడిగి విశ్వాసం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించి నేటి వరకు భూమి మీద సజీవులుగా లెక్కలో లెక్కించి మీ నామాన్ని ఘనపరచ కృప మీరు మాకు ఇచ్చారు. ఈ కల్వరి లవ్ మినిస్ట్రీస్ ద్వారా మరి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభువ ఈ టీవీ కార్యక్రమంలో ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు. ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయమైన మేలు పొందుతున్నారని నమ్ముతున్నాం. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మోషే లాంటి తండ్రి విశ్వాస జీవితం దేవ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రభువా, మరి చివరి దినాల్లో మేముంటుండగా మీకు ఇష్టలముగా, మీకు ప్రియులముగా, నమ్మకస్తులముగా ఈ లోకములో ఉన్న ఆశల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని నీకు మహిమకరంగా జీవించడానికి కావలసిన మీ కృప దయచేయండి. ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేయుని యేసునామమున వేడుచున్నాము తండ్రి,
ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రభుత్వం రాకటితో వచ్చి పర్యంతం సదాతోడి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.